నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను పవన్ కుమార్. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. క్రీడా మైదానంలో పూర్తి సామర్థ్యంతో ఆడి గెలవాలని క్రీడాకారులకు ప్రధాని ఉద్బోధ. టోక్యో ఒలింపిక్స్ లో పతకాల వేటకు ఆత్మస్థైర్యంతో పోటీ పడాలని మోదీ పిలుపు. కోవిడ్ థర్డ్ వేవ్ పట్ల దేశ ప్రజలను అప్రమత్తం చేస్తున్న కేంద్ర ప్రభుత్వం, వైరస్ కట్టడికి కోవిడ్ 19 ప్రోటోకాల్ను విధిగా పాటించాలని సూచన. సీఎం కేసీఆర్ అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్ సమావేశం. కృష్ణా జల వివాదాలు, భూమి విలువ సవరణ, ఉద్యోగ నియామకాలపై చర్చ. హైదరాబాద్ సహా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో విస్తారంగా వర్షాలు. బంగాళాఖాతంలో స్థిరంగా కొనసాగుతున్న అల్పపీడనం. క్రీడలకు ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహంపై క్రీడాకారుల సంతృప్తి. కోవిడ్ సమయంలోనూ సాధనకు మద్దతివ్వడంపై పీవీ సింధు హర్షం. ఇటీవలి కాలంలో క్రీడలకు ప్రజల్లో ఆదరణ పెరిగిందన్న సానియా మీర్జా. సీరం ఇన్స్టిట్యూట్లో స్పుత్నిక్ తయారీకి డీసీజీఐ అనుమతి. సెప్టెంబర్ నుంచి ప్రజలకు అందుబాటులోకి వ్యాక్సిన్. కోవిడ్ మహమ్మారిని అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్క్ ధరించాలి, భౌతిక దూరం పాటించాలి, తరచూ చేతులు కడుక్కోవాలి, వ్యక్తిగత శుభ్రతను పాటించాలి. అర్హత ఉన్నవారందరూ తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించుకోవాలి. వార్తల్లోని వివరాలు. టోక్యో ఒలింపిక్స్ కు వెళుతున్న భారత క్రీడాకారుల్లో ప్రధాని మోదీ ఉత్తేజాన్ని నింపారు. పోటీ పడి పతకాలు రాబట్టడంలో ఆత్మస్థైర్యంతో ముందడుగు వేయాలని పిలుపునిచ్చారు. ఒత్తిడికి లోనవ్వకుండా పూర్తి సామర్థ్యంతో ఆడాలని ఉద్బోధించారు. 135 కోట్ల మంది దేశ ప్రజల ఆశీస్సులు మీతో ఉన్నాయంటూ క్రీడాకారుల్లో అభయమిచ్చారు. ఈ నెల 23న టోక్యో ఒలింపిక్స్ కు వెళుతున్న 15 మంది అగ్రశ్రేణి క్రీడాకారులు వారి తల్లిదండ్రులతో ప్రధానమంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మరిన్ని వివరాలు. క్రీడల్లో రాణిస్తూ దేశకీర్తిని ప్రపంచం నలుమూలలకు చాటుతున్న 15 మంది అగ్రశ్రేణి క్రీడాకారులతో ప్రధాని స్వయంగా ముచ్చటించారు. దేశం యావత్తు మీ వెంటే ఉందని, ప్రజల ఆశీస్సులు మీతోనే ఉంటాయని పునరుద్ఘాటించారు. ప్రధానితో మాట్లాడిన క్రీడాకారుల్లో విలువిద్యలో రాణిస్తున్న దీపికా కుమారి, ప్రవీణ్ జాదవ్, అథ్లెటిక్స్లో సత్తా చాటుతున్న నీరజ్ చోప్రా, ద్యుతి చంద్, బాక్సర్లు మేరీకోమ్, ఆశిష్ కుమార్, బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్ పీవీ సింధు, షూటర్లు ఎలా వెన్నిల్, సౌరభ్ చౌదరి, టేబుల్ టెన్నిస్ ఆటగాళ్లు శరత్ కమల్, మానికా బత్రా, కుస్తీ నారి వినీస్ పొగట్, స్విమ్మర్ సాజన్ ప్రకాష్, హాకీ క్రీడాకారుడు మన్ప్రీత్ సింగ్, అంతర్జాతీయ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మిర్జా ఉన్నారు. ప్రతి అథ్లెట్తో సంభాషించిన ప్రధాని ఏ విధంగా ఒలింపిక్స్కు సన్నద్దమయ్యారో అడిగి తెలుసుకున్నారు. కుటుంబ సభ్యులతో ముచ్చటించారు. కోవిడ్ నేపథ్యంలో సాధన చేసిన తీరును పీవీ సింధును అడిగి తెలుసుకున్నారు. రియో ఒలింపిక్స్ కు సన్నద్దమవుతున్న సమయంలో తనకెంతో ఇష్టమైన ఐస్ క్రీమ్ ను దూరం పెట్టిన సింధు ఇప్పుడు కూడా అలాగే సన్నద్దమైందా అని సింధును ప్రధాని చమత్కరించారు. अभी ओलंपिक्स है तो तैयारी कर रही हूँ, तो ऑब्वियसली थोड़ा डाइट कंट्रोल तो करूंगी, तो आइसक्रीम उतना नहीं खाती हूँ सर, बस कभी कभी खाती हूँ. ఈ సందర్భంగా ప్రధానితో పీవీ సింధు మాట్లాడుతూ కోవిడ్ లాక్డౌన్ సమయంలోనూ గచ్చిబౌలి స్టేడియంలో ప్రాక్టీస్ చేసుకునేందుకు స్థానిక అధికారులు అనుమతినిచ్చారని, అన్ని విధాల సహకారం అందించారని చెప్పారు. గచ్చిబౌలిని ప్రాక్టీస్ బహుత్ అచ్చా చల్ రే సర్, మే యే చూస్ కియా క్యూంకి అభి ఒలింపిక్ స్టేడియం బహుత్ బడా హై ఔర్ వో ఏసీ ఔర్ వో షట్టర్ కంట్రోల్ కర్నా బహుత్ ముష్కిల్ హోతా హై. तो इसीलिए मैं ये सोचा कि ठीक है, अगर वो अच्छा स्टेडियम है तो क्यों, वो अपॉर्चुनिटी है तो क्यों नहीं खेलू करके फरवरी से उधर प्रैक्टिस कर रही हूँ सर. ऑब्वियसली मैं गवर्नमेंट से परमिशन लिया था सर, ऑब्वियसली ये पैंडेमिक के वजह से वो लोग इमीडिएटली परमिशन देके प्रोटोकॉल्स फॉलो करने के लिए बोला था, तो मैं आई एम वेरी थैंकफुल टू देम क्योंकि एज सून एज आई आस्क्ड परमिशन वो लोगों ने परमिशन दे दिया सर. तो इसीलिए मैं सोचा ठीक है, अगर अभी से स्टार्ट किया तो वो बड़ा स्टेडियम में खेलना तो टोक्यो जाने के बाद उतना मुश्किल नहीं होता है, आई गेट यूज्ड टू इट सो क्विकली. इसीलिए सर క్రీడాకారులకు మీరిచ్చే సందేశమేమిటని ప్రధాని మోదీ పీవీ సింధు తండ్రి రమణను ప్రశ్నించగా,
క్రీడల్లో ప్రోత్సహించడం ద్వారా ప్రతి ఒక్కరూ అన్ని విధాలుగా రాణిస్తారని అన్నారు. క్రీడల్నే జీవితాశయంగా ఎంచుకున్న పిల్లలను తల్లిదండ్రులు నిరంతరం ప్రోత్సహించాలని రమణ అభిప్రాయపడ్డారు. పేరెంట్స్ ఏ జాన్నా చాయే కి అగర్ అప్నే బచ్చే హెల్త్ వైజ్ అచ్చే హోంగే తో సబ్ కుచ్ బడా హోగా క్యూంకి ఆప్ తోడా ఖేలెంగే తో ఆప్కా హెల్త్ అచ్చా హోగా ఆటోమేటికలీ ఆప్కా కాన్సంట్రేషన్ బడేగా హర్ ఇష్యూస్ మే ఆప్ లోగ్ ఆగే బడేంగే ఔర్ జరూర్ ఆప్ ఊపర్ ఆ సక్తే హై. డబుల్స్ లో తోటి క్రీడాకారిణి అంకితా రైనాతో కలిసి ఆడేందుకు పూర్తిగా సమాయత్తమయ్యావా అని సానియా మిర్జాను ప్రధాని ప్రశ్నించగా, అంకితా రైనా తొలిసారి ఒలింపిక్స్ లో అడుగు పెడుతున్నా, ఇద్దరం సమన్వయంగా కప్పును తీసుకొచ్చేందుకు పూర్తి సంసిద్ధతతో ఉన్నామని సానియా మిర్జా చెప్పారు. ఇటీవల కాలంలో క్రికెట్ తో సమానంగా ఇతర క్రీడలకు ప్రజల్లో ఆదరణ పెరిగిందని, టెన్నిస్ గ్లోబల్ స్పోర్ట్ గా మారిందని చెప్పారు. ఒలింపిక్ మే ఆప్కే సాథీ అంకితా రైనీ కే సాథ్ ఆప్కీ పార్ట్నర్షిప్ కేసీ చల్ రహీ హై, ఆప్ దోనో కీ తయారీ కేసీ హై? अंकिता एक यंग खिलाड़ी है, बहुत बहुत अच्छा खेल रही है हाल में और आई एम वेरी एक्साइटेड टू प्ले विथ हर. हम लास्ट ईयर खेले थे फेब्रुवरी में जो फेड कप के मैचेस थे और उसमें हमने काफी अच्छा प्रदर्शन किया था, लेकिन वी आर लुकिंग फॉरवर्ड टू गोइंग टू ओलंपिक्स. जैसे मेरा चौथा ओलंपिक्स है, उसका पहला ओलंपिक्स है, तो थोड़ा सा अभी मेरे उम्र के साथ यंग पैरों की जरूरत है, तो आई थिंक वो प्रोवाइड कर सकती है. టోక్యోకు వెళ్తున్న క్రీడాకారులందరితో ప్రత్యక్షంగా సమావేశమవ్వాలని భావించినప్పటికీ కోవిడ్ కారణంగా వీలు పడలేదని ప్రధాని పేర్కొన్నారు. క్రీడాకారులందరితో సంభాషించడం ద్వారా వారందరిలో ధైర్యం, ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ, సానుకూల దృక్పథం, నిబద్ధత వంటి ఉమ్మడి లక్షణాలు కనిపించాయని మోదీ ఆనందం వ్యక్తం చేశారు. కరోనా సంక్షోభం అన్ని రంగాలపై ప్రభావం చూపించినప్పటికీ క్రీడాకారులు ఎంతో సాధన చేసి ఒలింపిక్స్ కు సిద్ధమయ్యారని ప్రశంసించారు. నవభారత్ కు మీరే ప్రతీకలని గుర్తు చేశారు. విభిన్న ప్రాంతాల నుంచి భారత్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న క్రీడాకారులందరూ ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అన్న రీతిలో ప్రతిబింబిస్తున్నారని ప్రధాని అన్నారు. చీర్ ఫర్ ఇండియా అనే నినాదం ద్వారా దేశం యావత్తు వారికి ఆశీస్సులను తెలియజేస్తోందని అన్నారు. పతకాలు సాధించి దేశ ప్రతిష్టను ఇనుమడింప చేయాలని ప్రధాని ఆకాంక్షించారు. आप में कमिटमेंट भी है, कॉम्पिटिटिवनेस भी है, यही क्वालिटीज न्यू इंडिया की भी है. इसलिए आप सब न्यू इंडिया के रिफ्लेक्शन है, देश के भविष्य के प्रतीक है. आप में से कोई दक्षिण से है, कोई उत्तर से है, कोई पूरब से है तो कोई पूर्वोत्तर से है. किसी ने अपने खेल की शुरुआत गांव के खेतों से की है, तो कई साथी बचपन से ही किसी स्पोर्ट्स एकेडमी से जुड़े रहे हैं. लेकिन अब आप सब यहां टीम इंडिया का हिस्सा है, आप सब देश के लिए खेलने जा रहे हैं. यही डायवर्सिटी, यही टीम स्पिरिट ही एक भारत श्रेष्ठ भारत की पहचान है. साथियों, आप सब इस बात के साक्षी हैं कि देश किस तरह आज एक नई सोच, नई अप्रोच के साथ अपने हर खिलाड़ी के लिए साथ खड़ा है. आज देश के लिए आपका मोटिवेशन बहुत महत्वपूर्ण है. आप खुलकर खेलें, अपने पूरे सामर्थ्य के साथ खेल सकें, अपने खेल को, अपनी टेक्निक को और निखार सकें, इसे सर्वोच्च प्राथमिकता दी गई है. ब्यूरो रिपोर्ट, दूरदर्शन. కరోనా థర్డ్ వేవ్ ప్రభావాన్ని ప్రపంచం చవిచూస్తోందని, కోవిడ్ 19 నిబంధనలను ఉల్లంఘిస్తే వైరస్పై పోరాటం నీరు కారుతుందని కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజలను అప్రమత్తం చేసింది. థర్డ్ వేవ్ ప్రపంచాన్ని తాకిందని, భారత్లో థర్డ్ వేవ్ ప్రభావం లేకుండా జాగ్రత్తగా ఉండాలని స్పష్టం చేసింది. వైరస్ను కట్టడి చేసేందుకు కోవిడ్ 19 నిబంధనలను విధిగా అనుసరించాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ పేర్కొన్నారు. దేశమంతటా మార్కెట్లలో రద్దీ, సిమ్లా, మనాలి, ముస్సోరి వంటి హిల్ స్టేషన్స్లో పర్యాటకుల సందడిని ప్రస్తావిస్తూ, కరోనా నిబంధనలను వదిలేస్తే వైరస్పై ఇప్పటివరకు మనం చేసిన పోరాటం వృధా అవుతుందని హెచ్చరించారు. థర్డ్ వేవ్ గురించి తాము మాట్లాడుతుంటే ప్రజలు దాన్ని వాతావరణ అప్డేట్గా తేలిగ్గా తీసుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
में जो रिपोर्ट हुए वह कितने प्रतिशत केसेस किस स्टेट से आए हैं, तो उसमें आप देखेंगे कि जैसे केरला अगर देश में उस माह में आने वाले केसेस में 6.2% कंट्रीब्यूट कर रहा था, मई में वह बढ़ते हुए 10.6%, 17.1% इन जून, और अब करीब 30.3% केसेस केरला स्टेट से रिपोर्ट हो रहे हैं। इसी तरीके से अगर हम महाराष्ट्र देखें तो जहां 26.7% केसेस अप्रैल में आ रहे थे, हमने उसमें एक काफी नोटेड कमी नोट की, और लेकिन अब देश में सेकंड हाईएस्ट केसेस इन टर्म्स ऑफ कंट्रीब्यूशन महाराष्ट्र से 20.8% केसेस जो देश में ओवरऑल रिपोर्ट हो रहे हैं वह महाराष्ट्र स्टेट से आ रहे हैं। इसी तरह तमिलनाडु में जहां अप्रैल माह में 4% केसेस आते थे, मई में वह बढ़े और 9.9% हुए, और जून में उनका कंट्रीब्यूशन ओवरऑल 17.6% था जो इस माह के आते हुए घटकर करीब 8.5% रह गया है। आंध्र प्रदेश में इसी तरीके से देखें तो 2.8% केसेस अप्रैल माह में थे, 6.5% केसेस मई में थे और वह बढ़े और 8.7% केसेस जून माह में आंध्र प्रदेश से रिपोर्ट हुए, और अभी औसतन 7.3% केसेस आंध्र प्रदेश स्टेट से नोट हो रहे हैं। इसी तरीके से उड़ीसा से जहां अप्रैल माह में 1.4% केसेस थे, वह बढ़ा और 3.5% केसेस मई महीने में वहां से रिपोर्ट हुए, और अभी अप्रोक्सीमेटली 6.5% केसेस उड़ीसा स्टेट से रिपोर्ट हो रहे हैं। यानी कि हम देखें तो पाते हैं कि इन पांच स्टेट से अप्रोक्सीमेटली 73.4% केसेस जो इस माह में देश में रिपोर्ट हुए हैं वह इन पांच स्टेट से इन प्रतिशत के हिसाब से आते हैं। మరోవైపు కోవిడ్ నిబంధనలను ప్రజలు తప్పనిసరిగా పాటించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మార్కెట్లు హిల్ స్టేషన్లలో ప్రజలు గుంపులు గుంపులుగా తిరగడం పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయిలో వైరస్ వ్యాప్తి చెందకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈశాన్య రాష్ట్రాల్లో కోవిడ్ పరిస్థితిపై ప్రధానమంత్రి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష జరిపారు. ఈ సమావేశంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఈశాన్య రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ కరోనా వైరస్ నిరంతరం రూపాంతరం చెందుతోందని, దాని వేరియంట్ల పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో కొన్ని జిల్లాల్లో కరోనా కేసులు పెరగడం పట్ల ప్రధాని ఆందోళన వ్యక్తం చేశారు. ఆయా ప్రాంతాల్లో కోవిడ్ నిర్ధారణ పరీక్షలు, వ్యాక్సినేషన్ ప్రక్రియ గణనీయంగా పెంచవలసిన అవసరం ఉందని సూచించారు. కేంద్రం ఇటీవల ప్రకటించిన 23,000 కోట్ల రూపాయల ప్యాకేజీ ద్వారా ఈశాన్య రాష్ట్రాలు లబ్ది పొందాయని ప్రధాని చెప్పారు. ఆక్సిజన్ సరఫరాను పెంచేందుకు ఈ రాష్ట్రాల్లో 150 ఆక్సిజన్ ప్లాంట్లను నెలకొల్పుతున్నట్లు మోదీ చెప్పారు. और सतर्क रहने की जरूरत है और लोगों को भी लगातार सतर्क करते रहना पड़ेगा. संक्रमण को फैलने से रोकने के लिए हमें माइक्रो लेवल पर और सख्त कदम उठाने होंगे. वायरस के हर वेरिएंट पर भी नजर रखनी होगी क्योंकि ये बिल्कुल बहुरूपिया है, बार बार अपने रंग रूप बदल देता है और उसके कारण हमारे लिए भी चुनौतियां खड़ी करता है, और इसलिए हमें हर वेरिएंट पर बहुत बारीकी से नजर रखनी पड़ेगी. म्यूटेशन के बाद ये कितना परेशान करने वाला होगा इस बारे में एक्सपर्ट्स लगातार स्टडी कर रहे हैं. पूरी टीम हर बदलाव पर नजर कर रही है. ऐसे में प्रिवेंशन और ट्रीटमेंट ये बहुत जरूरी है. ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు అధ్యక్షతన రాష్ట మంత్రివర్గ సమావేశం ప్రగతి భవన్లో కొనసాగుతోంది. ఉద్యోగ నియామకాలు, కృష్ణాజల వివాదాల అంశాలతో పాటు పలు కీలక అంశాలపై కేబినెట్ సమావేశంలో సుదీర్ఘంగా చర్చిస్తున్నారు. వీలైనంత త్వరలో 50,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి కెసిఆర్ ఇప్పటికే ప్రకటించారు. రాయలసీమ ఎత్తిపోతలను అడ్డుకునేందుకు ఎలాంటి పద్దతులు అనుసరించాలన్న దానిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కరోనా కారణంగా పడిపోయిన ఆదాయాన్ని పెంచుకునే మార్గాలపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందులో భాగంగా భూముల విలువను సవరించాలనే ఆలోచనకు వచ్చింది. దీనిపై ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీ చేసిన ప్రతిపాదనలపై చర్చించి ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకోనున్నారు. కరోనా థర్డ్ వేవ్ వస్తే ఎదుర్కోవడానికి సంసిద్ధతపై చర్చిస్తున్నారు. వానాకాలం సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో విత్తనాలు, ఎరువులు ఎంతమేరకు సిద్దంగా ఉన్నాయి, కల్తీ విత్తనాల నిరోధానికి తీసుకుంటున్న చర్యలపై చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటారు.
తెలంగాణలో అనేక పెట్టుబడి అవకాశాలు ఉన్నాయని భారతదేశంలోని సింగపూర్ హై కమిషనర్ సిమోన్ వాంగ్ అన్నారు. ఆధునిక రంగాల్లో పెట్టుబడులతో పాటు అగ్రికల్చర్, ఫుడ్ ప్రాసెసింగ్ వంటి రంగాల్లోనూ సింగపూర్ కంపెనీలు ఇక్కడ ఉన్న అవకాశాల పట్ల ఆసక్తితో ఉన్నాయని వాంగ్ తెలిపారు. పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్తో సమావేశమైన సిమోన్ వాంగ్ తెలంగాణలోని అవకాశాలను సింగపూర్ కంపెనీలకు పెట్టుబడిదారులకు పరిచయం చేయడంలో సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. మంత్రి కేటీఆర్ హైదరాబాద్తో పాటు తెలంగాణలో పెట్టుబడులకున్న అవకాశాలను వాంగ్కు తెలియజేశారు. హైదరాబాద్ నగరం కొన్ని వందల సంవత్సరాల నుంచి దేశంలోని ఇతర నగరాలకు భిన్నంగా కాస్మోపాలిటన్ స్వభావంతో అభివృద్ది చెందుతూ వస్తోందని కేటీఆర్ పేర్కొన్నారు. అద్భుతమైన ప్రభుత్వ విధానాలతో పాటు టీఎస్ఐపాస్, సింగిల్ విండో అనుమతుల వంటి వాటితో అనేక అంతర్జాతీయ పెట్టుబడులను తెలంగాణకు తీసుకురాగలిగామన్నారు. లైఫ్ సైన్సెస్, ఫార్మా, ఐటీ, టెక్స్టైల్, ఫుడ్ ప్రాసెసింగ్, అగ్రికల్చర్ వంటి పలు రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు అద్భుతమైన అవకాశాలున్నాయని కేటీఆర్ తెలియజేశారు. దేశంలో నగదురహిత లావాదేవీలను ప్రోత్సహించేందుకు కేంద్రం ప్రవేశపెట్టిన భీమ్ యూపీఐ సేవలు ఇక నుండి భూటాన్లో కూడా అందుబాటులోకి వచ్చాయి. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, భూటాన్ ఆర్థిక మంత్రి లయాన్పో నామ్గే షెరింగ్ సంయుక్త భీమ్ యాప్ సేవలను ప్రారంభించారు. భూటాన్లో కూడా ఈ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చినందుకు షెరింగ్ కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ, భారత్ అనుసరిస్తోన్న పొరుగు దేశాల ముందు అనే విధానం కింద భూటాన్లో భీమ్ సేవలను ప్రవేశపెట్టినట్లు చెప్పారు. 2016 డిసెంబర్లో ప్రారంభమైన భీమ్ సేవలు దేశంలో నగదురహిత చెల్లింపులు, బ్యాంకుల ద్వారా ఎలక్ట్రానిక్ లావాదేవీలను గణనీయంగా పెంచాయన్నారు. కోవిడ్ సంక్షోభ సమయంలో గత ఆర్థిక సంవత్సరం భీమ్ యాప్ ద్వారా 41 లక్షల కోట్ల రూపాయల విలువ చేసే 22 బిలియన్ లావాదేవీలు జరిగాయని ఆర్థిక మంత్రి తెలియజేశారు. భీమ్ యాప్ వల్ల భారత్ నుండి భూటాన్కు వెళ్లే పర్యాటకులు, వ్యాపారస్తులకు ప్రయోజనం ఉంటుందని చెప్పారు. That we have undertaken. Today, the NCPI, the National Portal, Payments Portal, that which we proudly display, is well received all over the world. If only in 2020-21 there was one good news that we can readily recall, in spite of the pandemic and its impact on our economies, on all the global economies, in India, one of the things that we can proudly speak about is the way in which Beam UPI has stood out as an effective instrument of payment, even as people were locked down in their houses, to be able to buy those few essentials without having to go out to the shops and buy things. రష్యాకు చెందిన స్పుత్నిక్ టీకా ఇక నుండి పూణేలోని సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాలో కూడా తయారు కానుంది. రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ ఆర్డీఐఎఫ్తో సీరం ఇన్స్టిట్యూట్ ఈ మేరకు ఒక ఒప్పందం కుదుర్చుకుంది. స్పుత్నిక్ తయారీకి భారత ఔషధ నియంత్రణ సంస్థ డీసీజీఐ సీరం ఇన్స్టిట్యూట్కు అత్యవసర అనుమతులు జారీ చేసినట్లు ఆర్డీఐఎఫ్ ఒక ప్రకటనలో తెలియజేసింది. ఈ ఏడాది సెప్టెంబర్లో సీరం ఇన్స్టిట్యూట్ నుండి స్పుత్నిక్ టీకాలు మార్కెట్లో అందుబాటులో ఉంటాయని తెలిపింది. ఏడాదికి 300 మిలియన్ టీకా డోసులను సీరం ఇన్స్టిట్యూట్ తయారు చేస్తుంది. ఇందుకు సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానాన్ని సీరం ఇన్స్టిట్యూట్కు బదిలీ చేసినట్లు ఆర్డీఐఎఫ్ తెలియజేసింది. స్పుత్నిక్ టీకాలను తయారు చేసేందుకు మన దేశానికి చెందిన హెటిరో, గ్లాండ్ ఫార్మా తదితర ప్రముఖ ఫార్మా సంస్థలు ఇప్పటికే ఆర్డీఐఎఫ్తో ఒప్పందం కుదుర్చుకున్నాయి. పియాగో వెహికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ తయారు చేసిన ఎలక్ట్రికల్ త్రీ వీలర్ ప్యాసింజర్ ఆటోలను రాష్ట రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రారంభించారు. ఖైరతాబాద్ రవాణా శాఖ కార్యాలయ ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎలక్ట్రికల్ ప్యాసింజర్ ఆటోను నడిపి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆటో రంగాల్లో వస్తున్న విప్లవాత్మక మార్పులకు అనుగుణంగా అన్ని రంగాల ప్రజలకు అందుబాటులో ఉండే ఆటోలను తయారు చేసిన సంస్థను మంత్రి పువ్వాడ అభినందించారు. డిమాండ్ ఉంది, ఎలక్ట్రికల్ వెహికల్స్ ని మనం సబ్స్టిట్యూట్ చేయాలా, పొల్యూషన్ ని ఓవర్కమ్ చేయాలా, హైదరాబాద్ లాంటి మహానగరాల్లో మరి వాయు కాలుష్యం తగ్గించాలి అంటే ఎలక్ట్రికల్ త్రీ వీలర్ ఆటోస్ ని పెంచాలి, అలాగే ఎలక్ట్రికల్ త్రీ వీలర్ గూడ్స్ వెహికల్స్ ను కూడా యూసేజ్ లోకి తీసుకురావాలన్న ఉద్దేశంతో వాటి మరి రిజిస్ట్రేషన్స్ కార్యక్రమం కూడా స్టార్ట్ చేశాం. వివిధ కంపెనీలు ఇందులో అటు మహీంద్రా లేదా పియాజియో లేకపోతే ఇతర కంపెనీలు ఉన్నాయి, కీటో, ఈటో లాంటి కంపెనీలు, వాళ్ళందరూ కూడా ఈ ఎలక్ట్రికల్ వెహికల్స్ లో అటు ప్యాసింజర్ వెహికల్స్ మరియు గూడ్స్ వెహికల్స్ రెండు కూడా మ్యానుఫాక్చరింగ్ స్టార్ట్ చేశారు. వాటిని పెద్ద ఎత్తున మరి యూసేజ్ లో తీసుకొస్తా ఉన్నాం. వినియోగదారులకి మరి అవకాశం లభించే విధంగా ఇండివిజువల్ పర్సన్ రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు డెఫినెట్ గా ఈ
ప్రభుత్వం ఇచ్చిన బెనిఫిట్ ఏదైతే ఉంటుందో అది పూర్తిగా రిజిస్ట్రేషన్ ఛార్జెస్ మాఫీ చేయడం జరిగింది ఏదైతే ఉంటుందో, అలాగే ఫీజు రిజిస్ట్రేషన్ ఫీజు దాంతో పాటుగా క్వార్టర్లీ ట్యాక్స్ ఇవన్నీ కూడా మాఫీ చేయడం జరిగింది. వాతావరణం అనే ఒక విషయం కూడా మైండ్ లో పెట్టుకుని ఎలక్ట్రిక్ త్రీ వీలర్ L5 కేటగిరీలో లాంచ్ చేయడం అనేది జరిగింది. ఇది ప్యాసింజర్ ఆటో అండ్ కార్గో రెండిటికి చాలా చాలా యూస్ఫుల్ గా ఉండే ఒక ఆటో అన్నమాట. మీరు రెగ్యులర్ వెహికల్స్తో పోల్చుకుంటే ప్యాసింజర్ ఆటోలో జస్ట్ మీరు 39 పైసే పర్ కిలోమీటర్ రన్నింగ్ కాస్ట్లో ఈ ఆటోలు నడపొచ్చు. సిమిలర్గా కార్గో బండిల్ని 49 పైసే పర్ కిలోమీటర్లో మనం నడపొచ్చు. అంత దూరం ఇది ఎఫెక్టివ్గా నడుపుతుంది. హైదరాబాద్ వరంగల్ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో నల్గొండ జిల్లా కేతేపల్లి వద్ద గల మూసి ప్రాజెక్టులు నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. దీంతో విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి కుడి ఎడమ కాలువల ద్వారా వానాకాలం పంటకు నీటిని విడుదల చేశారు. రిజర్వాయర్ పూర్తి స్థాయి నీటిమట్టం 645 అడుగులు కాగా ప్రస్తుతం 640 అడుగులకు చేరుకుంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 4.46 టీఎంసీలు కాగా 3.5 టీఎంసీల నీరు ఉంది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతులందరూ వ్యవసాయ అధికారులు సూచించిన పద్దతిలో అధిక ఆదాయాన్నిచ్చే పంటలను పండించాలన్నారు. కృష్ణా గోదావరి నదుల్లో తెలంగాణ వాటా కోసం ప్రభుత్వం రాజీలేని పోరాటం చేస్తోందన్నారు. మన వాటా నీళ్లను ఏ రకంగా తీసుకోవాలి అనే విషయంలో ఇక్కడ రాజీ లేకుండా పోరాటం చేస్తూ మరి రాత్రి పగళ్ళు అదే పని మీద ఉండి 6-7 ఏళ్ళుగా పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేస్తూ కొత్త ప్రాజెక్టులను కూడా శంకుస్థాపన చేసి పూర్తి చేసి నీళ్ళిస్తున్న విషయం అందరికీ కూడా తెలుసు. ఒకవైపు విద్యుత్ మోటార్లకు 24 గంటలు విద్యుత్ ఇచ్చి మోటార్ల పైన ఆధారపడే రైతాంగానికి, మరొక వైపు కాలువల ద్వారా నీళ్ళ ద్వారా మరి అందరికి కూడా పెట్టుబడి మద్దతు ఇస్తూ తెలంగాణలోని కోర్టుల్లో అన్లాక్ ప్రక్రియ ప్రారంభించాలని హైకోర్టు నిర్ణయం తీసుకుంది. సిబ్బంది మొత్తం విధులకు హాజరవ్వాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకు రాష్ట వ్యాప్తంగా ఉన్న కోర్టుల్లో రోజు విడిచి రోజు సగం మంది సిబ్బంది హాజరవుతున్నారు. ఈ నెల 19 నుంచి న్యాయస్థానాల్లో పాక్షికంగా ప్రత్యక్ష విచారణ ప్రారంభించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలు మినహా రాష్టంలో పాక్షిక ప్రత్యక్ష విచారణ ప్రారంభించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఆదిలాబాద్, నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలు హైకోర్టులో ఈ నెల 31 వరకు ఆన్లైన్ విధానమే కొనసాగనున్నట్లు ఉన్నత న్యాయస్థానం వెల్లడించింది. పక్షి ప్రేమికులు పర్యాటక నేస్తాలుగా మారుతున్నారు. పర్యావరణానికి మేలు చేసే పక్షుల్ని అక్కును చేర్చుకుంటున్నారు. ప్రమాదంలో ఉన్న పక్షులను చేరదీసి మానవతను చాటుకుంటున్నారు. నల్గొండ జిల్లాలో పక్షి ప్రేమికుడిపై దూరదర్శన్ ప్రత్యేక కథనం. మనం ప్రకృతిని కాపాడితేనే ప్రకృతి మనల్ని కాపాడుతుంది. చెట్లు, పశుపక్షాదులు మానవాళికి ఏదో ఒక రూపంగా మేలు చేస్తాయి. అయితే కొన్ని పట్టణాల్లో చెట్లు లేకపోవడం, పక్షుల జాడ కూడా కనబడని పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇటీవల నల్గొండ పట్టణంలో ప్రాణాపాయ స్థితిలో ఉన్న 100కు పైగా పక్షిపిల్లలను సకాలంలో రక్షించి అందరి మన్ననలు పొందారు నల్గొండకు చెందిన పర్యావరణ ప్రేమికుడు సురేష్ గుప్తా. ఈ సందర్భంగా ఆయన్ని దూరదర్శన్ పలకరించగా, తుమ్మ చెట్టుపై గూళ్లలో జీవించే 200 పక్షిపిల్లలను ప్రాణాపాయం నుంచి కాపాడిన తీరును వివరించారు. తుమ్మ చెట్టుపై 50కి పైగా గూళ్లలో జీవించే 200 వరకు పక్షులు పక్షి పిల్లలపై ఏమాత్రం కనికరం లేకుండా వృక్షాన్ని కొట్టేశారని, ఆ విషయం తెలుసుకుని పలువురు పక్షి ప్రేమికుల సాయంతో కాపాడినట్లు వివరించారు. పర్యావరణ కాలుష్యంతో ఇప్పటికే జీవజాతులు అంతరించిపోతున్నందున ఉన్న జీవజాతులను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని పర్యావరణవేత్త సురేష్ గుప్తా అన్నారు. 3 రోజుల క్రితం ఇక్కడ ఒక చాలా చెట్లని కొంతమంది నరికివేయడం జరిగింది. ఆ చెట్ల పైన చిన్న చిన్న గూళ్ళు, ఒక 50-60 గూళ్ళు పక్షి గూళ్ళు ఉన్నాయి. అలా గూళ్ళు ఉన్నాయి, పైన గుడ్లు ఉన్నాయి, తర్వాత దానిపైన పక్షులు ఉన్నాయని తెలిసి కూడా అత్యంత క్రూరంగా వారు చెట్లను నరికివేయడం ద్వారా అవి వెంటనే కిందికి పడిపోయి మరి వెంటనే వర్షం రావడం ద్వారా ఆ వర్షానికి చాలా పక్షులు చనిపోవడం జరిగింది. పర్యావరణ ప్రేమికులు శ్రీ సురేష్ గుప్తా గారి పిలుపు మేరకు మేమందరికి ఇక్కడికి వచ్చి పోలీస్ వ్యవస్థ, ఇంకా సామాజిక కార్యకర్తలు, ఇంకా వివిధ సేవా కార్యకర్తలు ఇక్కడికి వచ్చి వెంటనే ఆ పక్షుల్ని మేము ఒక 60 నుంచి 100 పక్షుల దాకా మేము కాపాడడం జరిగింది. సురేష్ గుప్తా చేసిన పనికి గ్రామస్తులతో పాటు స్నేహితులు, బంధువులు ప్రశంసించారు. ప్రజలు పశుపక్షాదులకు హాని చేయకుండా ఉంటే బాగుంటుందని పేర్కొన్నారు.
ఒక్కటికైనా మానవాళి మేలుకొని సో మన చుట్టూ ఉండేటటువంటి పక్షులకు కానీ జీవజాతులకు కానీ చెట్లకి హాని చేయకుండా ఒకవేళ మనం చెట్లను ఏదైనా కొట్టాల్సినటువంటి పరిస్థితి వస్తే సో సంబంధిత ఫారెస్ట్ అధికారులకి సూచనలు ఇచ్చి వారి నుంచి పర్మిషన్ తీసుకొని సో ఒకటికి రెండు సార్లు పరిశీలించుకొని అది తప్పదు ఇంకా కొట్టేయాల్సినటువంటి సందర్భం ఉన్నట్లయితే సో ఆ రకమైనటువంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకొని చెట్లు కొట్టాల్సిందిగా కోరుతా ఉన్నాం. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. కరోనా సంక్షోభం వల్ల విద్యారంగంలో డిజిటల్ చర్యలు, డిజిటల్ మాధ్యమం ద్వారా బోధనకు ప్రాధాన్యం పెరిగిందని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. విద్యారంగంలో డిజిటల్ చర్యలను సమీక్షించారు. ఈ సమావేశంలో ఆ శాఖ సహాయ మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సమావేశంలో పీఎం ఈ విద్య, స్వయం యాప్ తదితర అంశాలను సమీక్షించారు. డిజిటల్ విద్య ద్వారా విద్యార్థులకు కొత్త విషయాలు నేర్చుకునేందుకు అవకాశాలు పెరగడమే కాకుండా ఆవిష్కరణల వైపు వారిని ప్రోత్సహించేందుకు కూడా వీలు కలుగుతుందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. సమ్మిళిత పారదర్శకతతో కూడిన విద్యను అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చేందుకు విద్యారంగంలో సాంకేతికతను విరివిగా వినియోగించాలని ధర్మేంద్ర ప్రధాన్ సూచించారు. బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా కళ్యాణ వేడుకను నిర్వహించారు. కళ్యాణ మహోత్సవాన్ని తిలకించి మొక్కులు చెల్లించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. కరోనాతో కుదేలైన వ్యవస్థలన్నీ ప్రత్యామ్నాయ మార్గాల వైపు మళ్లుతున్నాయి. కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో పోచంపల్లి చేనేత వస్త్ర వ్యాపారులు సైతం ఆన్లైన్ బాట పట్టారు. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ఫ్లిప్కార్ట్, అమెజాన్లలో ఆర్డర్లపై చేనేత ఉత్పత్తులను అందజేస్తున్నారు. మరిన్ని వివరాలు. భూదాన్ పోచంపల్లి చేనేత చీరలకు, ఇక్కత్ టై అండ్ డై చీరలకు తెలంగాణలో అత్యంత ప్రాచుర్యం పొందాయి. పట్టు చీరలు కొనాలనుకునే వారు వీకెండ్ సెలవు వచ్చిందంటే పోచంపల్లి చీరల కోసం యాదాద్రి జిల్లాకు క్యూ కట్టేవారు. ఇదంతా కరోనాకు ముందు. కోవిడ్ కారణంగా గతేడాది కాలంగా పోచంపల్లి చీరలకు గిరాకీ తగ్గింది. చేనేత పరిశ్రమ గడ్డు కాలాన్ని వెళ్లదీస్తోంది. నేసిన చీరలు కొనుగోలు చేసేవారు లేకపోవడంతో కుప్పలు కుప్పలుగా చీరలు పేరుకుపోయాయి. అయినా నేతన్నలు ఏమాత్రం అధైర్యపడకుండా ప్రత్యామ్నాయ మార్గంలో వ్యాపారం నిర్వహించడానికి ముందడుగు వేశారు. చేనేత ఉత్పత్తులను విక్రయించేందుకు ఆన్లైన్ విధానాన్ని ఎంచుకున్నారు. షాప్కు వచ్చి కొనుగోలు చేయలేని వారు, సుదూర ప్రాంతాల్లో ఉన్నవారు తమకు నచ్చిన చీరలను ఆన్లైన్లోనే కొనుగోలు చేసే విధంగా ఏర్పాట్లు చేసుకున్నారు. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ఫ్లిప్కార్ట్, అమెజాన్ వంటి వేదికల ద్వారా చేనేత చీరలను అమ్ముతున్నారు. ఈ సందర్భంగా చేనేత వ్యాపారులు దూరదర్శన్తో మాట్లాడుతూ దేశ విదేశాల నుంచి చేనేత వస్త్రాలు కొనుగోలు చేయడానికి వచ్చేవారి సంఖ్య కరోనా వల్ల తగ్గిపోయిందని వాపోయారు. ఆన్లైన్లో అమ్ముకోవడానికి వెసులుబాటు కల్పించిన ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. కరోనా వ్యాప్తి చెందిన దృష్ట్యా ఎవరు కూడా ఎక్కడ కూడా తిరగడానికి కూడా భయపడుతున్నారు. ఆ భయపడుతున్న తరుణంలో కొద్దిగా ఆన్లైన్లో మాకు చేసుకోవడానికి కొద్దిగా వెసులుబాటు, ఒక రకంగా మాకు ఈ వెసులుబాటు మంచిగానే ఉంది. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం కూడా కొద్దిగా, ఎందుకంటే పార్టీలు రాకపోవడం, ఈ వ్యవస్థ కొద్దిగా ఇబ్బంది పడడం, ఆ తరుణంలో కస్టమర్స్ రావాలన్నా కానీ ఈ కరోనా వ్యాధి గురించి బాధపడడం, భయపడడం, ఇలాంటి తరుణంలో మాకు ఆన్లైన్లో మేము సెలక్షన్ ఇచ్చి మళ్ళీ పేమెంట్ కూడా మాకు ఆన్లైన్లో వేసి మేము స్టాక్ పంపిస్తున్నాము. కస్టమర్లు ఎవరు వస్తలేరు, చాలా తగ్గిపోయింది. ఆన్లైన్ అంతా షాప్ మొత్తం తగ్గిపోయింది. ఇప్పుడైతే ఆన్లైన్ చేస్తున్నాం సార్. మేమంతా వచ్చి ఇప్పుడు ఆన్లైన్లో బుక్ చేసుకుంటే మేము పంపిస్తాం. మీ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అలా చూసి మేము పంపించేస్తాం సార్. 2 వేస్ రావడం వల్ల, మనకు లాక్డౌన్ రావడం వల్ల మాకు వ్యవస్థ మొత్తం అనేది చాలా దెబ్బతినిపోయింది. దీనికి ఇంతకు ముందుకు బాగా వచ్చేవాళ్ళు షాప్ దగ్గరికి, హైదరాబాద్ నుండి కానీ పక్క రాష్ట్రాల నుంచి కూడా చాలా మంది వచ్చేవాళ్ళు. సో మనకు ఈ లాక్డౌన్ రావడం వల్ల ఎవరు రావట్లేదు. సో ఏమవుతుందంటే మేము ఆన్లైన్ ద్వారా ఫ్లిప్కార్ట్, అమెజాన్, అదేవిధంగా మన ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ దీంట్లో సేల్స్ చేసుకుంటున్నాము. దశాబ్దాల తరబడి చేనేతని ఆధారంగా చేసుకుని జీవిస్తున్న తమకు ప్రభుత్వం చేయూతనివ్వాలని కార్మికులు, వ్యాపారులు కోరుతున్నారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. దేశవ్యాప్తంగా కొత్తగా 31,443 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇక దేశంలో మొత్తం కేసులు 3.09 కోట్లకు చేరుకున్నాయి. వైరస్ నుంచి కొత్తగా 49,000 మందికి పైగా కోలుకున్నారు. దాంతో మొత్తం కరోనా రికవరీలు 3 కోట్లను దాటాయి. రికవరీ రేటు 97.28% పెరగ్గా క్రియాశీల రేటు 1.4% తగ్గిందని కేంద్ర వైద్యారోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం
దేశవ్యాప్తంగా 432,778 యాక్టివ్ కేసులున్నాయి. ఇటు రాష్ట్రంలో కొత్తగా 767 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జిహెచ్ఎంసీలో కొత్తగా 77 కేసులు నమోదయ్యాయి. కరోనాతో ముగ్గురు మృతి చెందారు. కరోనా బారి నుంచి కొత్తగా 848 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 10,064 యాక్టివ్ కేసులున్నాయని వైద్య ఆరోగ్య శాఖ తెలియజేసింది. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 38 కోట్లకు పైగా టీకా డోసులను పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. సోమవారం ఒక్కరోజే దేశవ్యాప్తంగా 40,68,862 మంది టీకా వేయించుకున్నారు. వాతావరణం. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం స్థిరంగా కొనసాగుతున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. దీనికి అనుబంధంగా ఉత్తర మధ్య మహారాష్ట, విదర్భ, దక్షిణ ఛత్తీస్గఢ్, ఉత్తర కోస్తాంధ్ర మీదుగా ఉపరితల ద్రోణి వ్యాపించి ఉన్నట్లు వివరించింది. ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలోని పశ్చిమ తెలంగాణ జిల్లాల్లో కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో పాటు ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని, 1-2 చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు సైతం నమోదవుతాయని వాతావరణ శాఖ వివరించింది. కాగా హైదరాబాద్ సహా రాష్టంలోని వివిధ ప్రాంతాల్లో చెదురుమదురు వర్షాలు కురిశాయి. లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ప్రస్తుత సీజన్లో ఇప్పటి వరకు 30.17 సెంటీమీటర్ల వర్షం కురిసినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడొచ్చు. యూట్యూబ్ అయితే డీడీ న్యూస్ తెలంగాణ, ట్విట్టర్ అయితే డీడీ న్యూస్ తెలంగాణ @DDయాదగిరి న్యూస్, మరి ఫేస్బుక్ అయితే డీడీ న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి. క్రీడా మైదానంలో పూర్తి సామర్థ్యంతో ఆడి గెలవాలని క్రీడాకారులకు ప్రధాని ఉద్బోధ. టోక్యో ఒలింపిక్స్లో పతకాల వేటకు ఆత్మస్థైర్యంతో పోటీ పడాలని మోదీ పిలుపు. కోవిడ్ 3rd వేవ్ పట్ల దేశ ప్రజలను అప్రమత్తం చేస్తున్న కేంద్ర ప్రభుత్వం, వైరస్ కట్టడికి కోవిడ్-19 ప్రోటోకాల్ను విధిగా పాటించాలని సూచన. సీఎం కేసీఆర్ అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్ సమావేశం. కృష్ణా జల వివాదాలు, భూమి విలువ సవరణ, ఉద్యోగ నియామకాలపై చర్చ. హైదరాబాద్ సహా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో విస్తారంగా వర్షాలు. బంగాళాఖాతంలో స్థిరంగా కొనసాగుతున్న అల్పపీడనం. క్రీడలకు ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహంపై క్రీడాకారుల సంతృప్తి. కోవిడ్ సమయంలోనూ సాధనకు మద్దతివ్వడంపై పీవీ సింధు హర్షం. ఇటీవలి కాలంలో క్రీడలకు ప్రజల్లో ఆదరణ పెరిగిందన్న సానియా మీర్జా.